ఆసియా కప్ ఫైనల్ కి భారత్ చేరుకోగలదా గ్రూప్ దశలో వరుసగా పాకిస్తాన్ హాంకాంగ్ పై గెలిచి సూపర్ ఫోర్ కు చేరుకున్న టీమిండియా ఆ తర్వాత సూపర్ ఫోర్ లో వరుసగా పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది దాంతో భారత జట్టు ఇక ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించినట్లనని వార్తలు వస్తున్నాయి కానీ సమీకరణాలు పరిశీలిస్తుంటే భారత జట్టు ఇంకా ఫైనల్ కు చేరే అవకాశాలు ఉన్నాయి కానీ అది జరగాలంటే పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడిపోవాలి అలాగే శ్రీలంక జట్టు పాకిస్తాన్ పై తప్పకుండా గెలవాల్సి ఉంటుంది అప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై గెలవాల్సి ఉంటుంది దీంతో ఈ రోజు పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి షార్జా వేదికగా జరగనుంది ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయినట్లయితే టీమిండియా ఫైనల్ వెళ్లేందుకు ద్వారాలు తెలుసుకున్నట్లే అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య యుఏఈ లో మంచి అనుభవం ఉన్న పాకిస్తాన్ జట్టు ఓడిపోవడం పెద్ద కష్టం అలాగే ముఖ్యంగా షార్జా మైదానంలో అయితే పాకిస్తాన్ ఉన్న రికార్డు ప్రకారం ఆ జట్టును ఓడగొట్టడం అంటే నల్లేరు మీద నరకే షార్జా మైదానంలో ఆడుతుండడం పాకిస్తాన్ ను ఓడించడం ఆఫ్ఘనిస్తాన్ కు సవాల్ లాంటిది ఇలాంటి సమయంలో ఎలాగైనా పాకిస్తాన్ ఓడిపోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే శ్రీలంక పాకిస్తాన్ చివరి మ్యాచ్ దుబాయ్ వేదికగానే జరగనుంది దుబాయ్ వేదికగా టాస్ గెలిస్తే చాలు అప్పుడు శ్రీలంక గెలిచే అవకాశం ఉంటుంది దీంతో వరుసగా రెండు మ్యాచ్లు పాకిస్తాన్ ఓడిపోతే ఇండియాకు ఫైనల్ చేరుకునే అవకాశం ఉంటుంది మరి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఓడిస్తుందో లేదో చూడాలి